అందమైన పక్షి. ఇక్కడ ఉన్న అందమైన ప్లాస్టిక్ పక్షులు చూడండి. ఈ పక్షులు ప్లాస్టిక్ టేప్తో తయారు చేయబడ్డాయి. ఇవి అన్ని కాలాలలో ఎండా వానల్లో బయట వేలాడకట్టవచ్చు. ఒక పక్షి తయారు చేయడానికి 20 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు గల ప్లాస్టిక్ టేప్ కావాలి. ముందుగా ఒక చివర చిన్న ముడివేయండి. పైన చివరి భాగంలో బుర్ర ఆకారంలో అందమైన మడత మడిచి కత్తిరించండి. మరోసారి చివర బొమ్మలో చూపిన విధంగా కత్తిరించండి. ఈ అందమైన ముడితో ఇది ఒక పక్షి ఆకారం పొందింది. ఇప్పుడు తోక ఆకారానికి చివరలు మధ్యలో కత్తిరించాలి. ఇది వి ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు సూదీదారంతో తోక చివరలు రెండు కుట్టాలి. ఇలా చేయడం వల్ల పక్షి విడిపోకుండా ఉంటుంది. ఒక చిన్న గులాబీ రంగు టేపు ముక్కను త్రిభుజాకారంలో కత్తిరించి ముక్కుగా అమర్చాలి. ఇది బుర్రభాగంలో ఉంచడం ద్వారా పక్షి ముక్కు తయారైంది. దీనిని కూడా సూదీదారంతో కుట్టివేయాలి. ఇప్పుడు రబ్బరు చిగురుతో రెండు కళ్లను అతికించాలి. ఇది పూర్తి పక్షి తయారైనట్లే. ఇలా అనేక రకాల పక్షులు తయారు చేసి అన్నింటినీ ఒక పంజరంలో వేలాడతీయడం ద్వారా అందమైన నమూనా తయారైనట్లే.